కరోనా మహమ్మారి నియంత్రించడానికి వైద్యులు పారిశుద్ధ్య కార్మికులను పోలీసులతో పాటుగా జర్నలిస్టులు కూడా అత్యవసర విభాగంలో సేవలు అందిస్తున్నారని జర్నలిస్టుల సేవలను ప్రభుత్వం గుర్తించి వారిని వారి కుటుంబాలను ఆదుకోవాలని అనంతపురం జిల్లా పెదవడుగురు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ నేతలు రామాంజనేయులు, వెంకటరమణ, ఆదినారాయణ, రంగనాథ్, సూరి తదితరులు తహసీల్దార్ లక్ష్మీనాయక్కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయి. ఇప్పుడు మరీ ప్రధానంగా మా వృత్తిలో ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుంటూ COVID-19 బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షలు ప్రమాద బీమా కల్పించాలని, అలాగే మృతి చెందిన కుటుంబాలకు 25,000 రూపాయలు, మృతి బారిన పడిన వారికి 25,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాలని కోరుతూ మా కోసం ప్రత్యేకమైన నిధిని కేటాయించాలని కోరుతున్నాము. ఇప్పటికైనా స్పందించాలని మా ప్రధాన కోరిక. దీనికోసం పోరాటాలు కూడా దిగవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జర్నలిస్టులు మనకు March 22 నుంచి కోవిడ్ బారిన పడి తన కుటుంబాలకు లెక్క చేయకుండా, తన ప్రాణానికి లెక్క చేయకోకుండా కోవిడ్ ఎక్కడైతే ఉందో అక్కడికి కవరేజ్ చేయడానికి వెళ్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులు కోవిడ్న బారిన పడినారు. వాళ్ళ కుటుంబాలు అన్యాయం జరుపుకోకుండా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఒకపారి జర్నలిస్టు బాధలను, ఈ కోవిడ్ 19 బారిన పడిన వారి కుటుంబాలను ప్రత్యేకంగా